ఏవో ఏమన్నో నాకు వినిపించాలే. ఐ లవ్ యు. ఇష్క్ సిఫాయా, ఇష్క్ సిఫాయా అంటే ఓకే నాను. ఏ లేదు మరి మళ్ళా ఏం లే అన్న, చంపేశారు నన్ను. ఎవరు పిలిచారు నువ్వు? ఇదేం చేస్తున్నావు అసలు? ఏమో డైలీ నేను పోతుంటే నా వెనకాల వస్తున్నాడు ముంచే మనుషులు. వెల్కమ్ బ్యాక్ టు పరేషాన్ బాయ్స్ వన్. ఇవాళ వచ్చేసి ఏంటంటే మన శ్రావణ్ డైమండ్ మీ అందరికి తెలిసిందే. నువ్వు చెప్పు, నువ్వు యాదికి వస్తే ప్రాణాలే పోయినట్టుండే. అంటే సాంగ్ వాడితే పోతాయి ప్రాణాలు, వాడితే పోతాయి ప్రాణాలు. గైస్ నిజంగా అంటున్నా, శ్రావణ్ కి ఏం తెలియదు, ఇది రియల్ ప్రాంక్ అన్నమాట. సో ఏంటంటే ఆల్రెడీ శ్రావణ్ ఫోన్ వస్తుంది, శ్రావణ్ వచ్చేస్తున్నంట. సో శ్రావణ్ మీద ప్రపోజల్ ప్రాంక్ చేపిద్దాం అనుకుంటున్నా. అంటే ఈమె వాళ్ళ ఇంటి దగ్గర ఉంటుంది. సో డైలీ శ్రావణ్ వాళ్ళ మమ్మీ కూడా చెప్తుంది, నేను పోయినప్పుడు గట్టి గట్టిగా వాడతాడు, గట్టి గట్టిగా వాడతాడు అని. సో ఈమె బాలాజీ నగర్ మీ ఇల్లు, కరెక్ట్ అనే కదా? సో వాళ్ళ ఇంటి పక్కనే ఉంటుంది అంట. ఏంటంటే శ్రావణ్ కి ప్రపోజల్ చేపిద్దాం, అప్పుడే ఆ మధ్యలోనే ఇంకో టెస్ట్ కూడా ఉంది, అది కూడా చూడండి, నెక్స్ట్ లెవెల్ ఉంటది అన్నమాట. వీళ్ళ డాడీ కూడా వస్తుండు. సో ఈ డాడీ వచ్చిండు అనుకో, శ్రావణ్ పని అయిపోతుంది. ఫస్ట్ అయితే శ్రావణ్ వస్తుంది, ఫోన్లు అయితే వస్తున్నాయి. అరే కనిపిస్తుందా? హలో హలో అన్నా, ఏడునా అన్నా? అరే ఏ హలో, ఏడుకొస్తే వస్తున్నా అంటే నీకు స్కూల్ దగ్గరికి కాదు, నీకు లొకేషన్ పంపిస్తా, ఆడికిరా. శ్రావణ్ జల్లిరా, ఒక అమ్మాయి వచ్చింది కలవనీకి నీకు. అరే నేను నిజంగా నువ్వు వచ్చినాక చూస్తావు, ఇంటి దగ్గరనే ఉంటుంది అంట. ఏమంటావు వచ్చినాక? శ్రావణ్ నువ్వు అంటే నాకు పిచ్చి. శ్రావణ్ నువ్వు పాటలకి, నువ్వు పాటలకి నేను పొద్దున లేచుడు లేచుడే నువ్వు పాడుతుంటే అబ్బాబాబాబా ఎంత మంచిగా ఉంటుంది అని చెప్పి ఫుల్. అసలు ఎట్లా అంటే రియల్ గా ఒక అబ్బాయిని ఇంప్రెస్ చేయాలనుకుంటే ఎట్లా చేస్తారో అట్లా. నా ప్రాణం అసలు, నేను ఒక అమ్మాయి ఉంటే ఎప్పుడు దాకా ఎన్నో అబ్బాయిలో పడేస్తుండే. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కెట్ అయిపోయింది. ఇప్పుడు చూసారు మీరు శ్రావణ్ కి? డైలీ చూస్తా, వాళ్ళ ఇంటి పక్కన ఉంటా. శ్రావణ్ ఏం కళ్ళద్దాలు దారిలో ఉన్నావు ఏంది? అమ్మాయి ఉందనే కానీ వాళ్ళ కొత్త కళ్ళద్దాలు పెట్టుకుని వచ్చినావు. ఇవేమి ఇంటి దగ్గర ఉంటుందంట, నా సబ్స్క్రైబరు అట్లనే నీకు కూడా కలుస్తుందని చెప్పింది. మీ ఇంటి దగ్గరనే ఉంటుందంట? మీ ఇంటి పక్కనే ఉంటా. మళ్ళీ ఆడెందుకు మాట్లాడలేను? వీళ్ళ డాడీ ఉంటుందని అలా మాట్లాడలే అంట. అవును, డైలీ మీ పాటలు వింటా, పెద్ద ఫ్యాన్. నేను పాటలు వినా నేను ఎదురవను. అసలు పోను. ఒక పాట వాడు కదా. వాడు నాది, నా పాట వస్తుంది కాదు వాడు. ధనధన డప్పులు కొట్టి స్టెప్పులు వెయ్యాలా, ఇమ్రాన్ అన్న వస్తే హ్యాపీగా ఉండాలా, చిన్న పెద్ద ముసలి ముద్దగా అందరూ బాగుండాలి. ఇట్లా నా పాట ఒకటి వస్తుంది. ఇప్పుడు నువ్వు పాడుతుంటే ఆమె కళ్ళ ప్రేమ చూసినా. అంటే చెప్పు మన క్రష్, ఎందుకు సిగ్గుపడుతున్నావు? ఓపెన్. అరే ఆడపిల్ల నువ్వు అర్థం కావా? నిజంగానా? నిజంగా ఇష్టమా శ్రావణ్ అంటే? నా జీవితంతో ఆటాడుతావా? అంటే థాంక్యూ అంటే యాక్సెప్ట్ కాదు. అంటే ఓకే నాను. ఏ లేదు మరి మళ్ళా ఏం లే అన్న, చంపేశారు నన్ను.
కెమెరా కెమెరా నువ్వు ఏడ చూసుకోని కెమెరా అయితే అస్సలు కనిపించదు. ప్రాంక్ ఇగో ప్రాంక్ చేసేది ఉంటే ఇగో ఈ లొకేషన్ కి వెళ్ళిపోతుంది. ప్రాంక్ చారాన ప్రాంక్ కూడా నువ్వు ఏడైనా చూసుకొని కెమెరా కనిపిస్తే పోనీ మా ఫోన్ లో రికార్డింగ్ ఉంటుందా? అన్ని అందరు ఫోన్ లో చెక్ చేసుకో, రికార్డింగ్ కూడా లేదు. నా ఫోన్ కూడా చూపిస్తా. ఇగో ఏడారు, ఇగో కనిపిస్తుందా? అయ్యా నాకు పెళ్ళి అవుతుంది నువ్వు ఇంకోటి చేసుకో. అదే మంచిలో లడ్డూలు అదైతున్నాయి. అయ్యా సెకండ్ పెళ్లి కూట బై వన్ గెట్ వన్ ఫ్రీ. ఎవరైనా ప్రపోజ్ చేసిరా ఇవ్వరా? ఇంకెట్లా కావాలి, ఇంత మంచి అందమైన అమ్మాయి వచ్చి ప్రపోజ్ చేస్తే థ్యాంక్ యూ అంటున్నారు. లేదు లేదు, ఆల్రెడీ వచ్చేసారు నాకు. కానీ యాక్సెప్టా లేదా? లేదు లేదు, ఏ మనుషులు ఉన్నదన్న ఆయనకు చెప్తలేడు. నైట్ లో పాటలు పాడట్లా ఎందుకు? మా డాడీ వచ్చినాడు. చెప్పు సబ్స్క్రైబర్ అని ఎవరైనా సబ్స్క్రైబర్ అయితే కల్వనికి వస్తే ఇంటి దగ్గర కాదు ఈయననే పిలిచినాడు రమ్మని. ఇదేంది ఇదే నేనంటే ఇష్టం అంట ఆయనకి. నా జీవితంతో ఆటాడుతావా? అరే అన్న మాట్లాడు. ఏంది ఏం మాట్లాడు? లేదు లేదు, ఆమె వచ్చింది, ఈయన ఏం పిలవలే. అబద్ధాలు ఎందుకు చెప్తున్నావు? నిజాలు పిలిచినాడు. అరే నిజం చెప్పు. అరే అంకోల్ ఏమైంది? అంకోల్ ఎవరు పిలిచారు? నువ్వు ఇదేం చేస్తున్నావు అసలు? నాకు ఏం తెలియదు. అరే నాకేం తెలుసు అంకుల్, వచ్చి ఇష్టం అది అని అన్నది. అంటే అన్న మాట్లాడమన్నారు మాట చెప్పలేదు అన్న. ఏంది అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఏం చేస్తాడు? ఏం పాడతాడు? ఏం పాడతాడు? ఏం పాడతాను? నేను ఏదో సావన పాటలా? సావన పాటలా? బతుకు చెరామనే వచ్చినా. మీరెవరో నాకు తెలియదు. ఓమా ఏం ఏం సంగతి ఇది? ఏమి ఆమె చెప్తుంది కదా పిలువంగానే ఇడిదాకా ఎందుకు వచ్చినావు? నేను రానమ్మా అని చెప్పవును? నేను చెప్పింది నేను అంత అయిపోతే నేనేం చెప్పాలా? అన్నా బిడ్డ ఉంటే తెలుస్తుందనా? ఇప్పుడు ఏం చేసినామన్నా? ఏం చేస్తే ఏం చేస్తామన్నా? ఎందుకు చేస్తామన్నా? మళ్ళా మేము నార్మల్ గా పిలిచినామన్నా ఆయన సబ్స్క్రైబర్ అని చెప్పి అబద్ధాలు చెప్తున్నాను. చెప్పింది నాకు అర్థమైంది అన్నా. మా బిడ్డ చెప్పేది వేరే ఉంది కదా. నిజం నిజం చెప్పి ఏమన్నాడు మీ డాడీ? నిజం నిజం చెప్పు. నువ్వైనా నాకేం తెలుసు అన్నా? ఆగు, కోపం ఇక్కడ రామా, ఇక్కడ రా. నువ్వు టెన్షన్ పడకు, ఏది ఉన్నా ఓపెన్ గా మాట్లాడు. కరెక్ట్ కరెక్ట్ చెప్పు. ఇప్పుడు అన్న ఇగో నేను ఓపెన్ గా చెప్తా, ఈయన ఆమె మన దగ్గరకు వచ్చింది, మా దగ్గరకు వచ్చి సబ్స్క్రైబర్ అంటే ఓకే చాలా మంది మా చూస్తారన్న. సో అట్లా అని చెప్పి పిలిచిన. శ్రావణ్ కూడా మా ఇంటి దగ్గరనే ఉంటాడు, ఆయన వస్తున్నా అంటే ఆయన కూడా వస్తున్నా అని చెప్పి పిలిచిన. అంటే ఓపెన్ గా చెప్తున్నా, ఇగో ఈయన అది ఏం తప్పు లేదు. మీ పాపనే ప్రపోజ్ చేసింది అన్న ఓపెన్ గా. డైలీ మీ ఇంటి దగ్గర పాటలు, మీరు బాలాజీ నగర్ ఉండేది? అవునా? అవును కదా, ఈయన కూడా ఆడనే ఉంటాడు. డైలీ మీ ఇంటి దగ్గర చూస్తుండే అంట. అవునా? ఈ డాడీలందరూ మాట విని పెంచుకోరు, అస్సలు అర్థం చేసుకోరు. అయితే రెండు మూడు సార్లు ఈయన కూడా తిరిగిందంట. జీవితంలో ఏం జరుగుతుందో, ఎందుకు జరుగుతుందో ఏమర్థం కావట్లేదు. ఏంది ఇవన్నీ కథ? ఏం లెక్కలు ఇవన్నీ నాకు చెప్పు.
ఎవరు సిగ్గు నీకు? నేను ఏంటంటే నాకు చెప్తున్నాయి, నాకు కూడా ఇప్పుడు అలే వచ్చిరు. పోలీస్ స్టేషన్ పోతే ఎట్లుంటది తెలుసా? ఇప్పుడు ఆమె నీ మీద కంప్లైంట్ చేస్తే ఎట్లుంటది తెలుసా? ఏమనిస్తుంది? ఇప్పుడు చెప్పింది కదా ఏమనిస్తుంది అని. అప్పుడు ఏం చేస్తావు? వాటమ్మా వాట్ ఇస్ దిస్ అమ్మా, ఏమనున్నా అది ఆయనకు? ఏంటి ఇది? నా నలుపు ఏమనున్నది అందుకో అన్నాను. ఇంకా నువ్వు ఆయన మానసికంగా నువ్వు అట్లా మాట్లాడడం నీది కూడా తప్పే కదా. మా బాధ మాకుంటది అన్న, బాధ మీకుంటే తీసుకోవే మాట్లాడుకో. అరే మెల్లగా అన్న, ఎందుకన్నా విలువంగానే ఎట్లా వస్తావు నువ్వు? పిలుస్తా కాదు, నువ్వు తెలుసుకొని మాట్లాడు ఫస్ట్. పాటల వరకేనా ఇంకేమన్నా ఉందా కథ? దాని తర్వాత సినిమా తీస్తావా? దాని తర్వాత సినిమా తీస్తావా? మీరు కూడా అరే నాడు ఇంకోసారి ఇట్లా ఆమె పిలిచినా రాకు చెప్తున్నా నేను. నాకేం సంబంధం? నేను చెప్పేది నేను అంతే, ఒకటేసారి చెప్తా నేను. అర్థమైందా? ఓకేనా బాబు? సరే అంకు. అడు కూసా, తమాత్మే కూడా మాట్లాడతావు? విలువంగా అంట పాటలు పాడతాడు అంటే ఆయన పాటలు పాడతాడు, నువ్వు వింటావు చోటు కదా కూసా. అరే అరే అన్న చెప్పేసి నువ్వు నా టెన్షన్ అయితే పాటలు అంటే చాలా లైకారన్నా. అరే ఏమైంది? ఫీల్ ఫీల్ కాదన్నా, మనము బయట ఎట్లుంటామో అట్లనే ఉంటాము. నువ్వు ఇవన్నీ ప్రాంక్ ఏమైంది? అరే ఇదేం మజాక్ అన్నా, నేను ఏం మాట్లాడుతున్నా, ఎట్లా మాట్లాడుతున్నావు? ఏదో మజాక్ అన్నాడు. మజాక్ ప్రాంక్ అంటే ప్రాంక్ లాగా ఫీల్ అవుతుంది. చెప్పు ప్రాంక్ అని చెప్పు. చూడు కాళ్ళ కెమెరా ఉంది. మనసు విరిసింది నువ్వే, మంటలు రేపింది నువ్వే. పాటవాడు సారీ, నాకు తెలుసు నన్ను ప్రేమిస్తలేవని, నా గుండెకు తెలుసు వికరావని. చెప్పరాదే నిన్ను ప్రేమిస్తున్నానని. మళ్ళీ వస్తుంది ఓసారి. సో గైస్, శ్రావణి పాట వస్తుంది, అది కూడా చూడండి. అంటే దాంట్లో మనమే యాక్ట్ చేస్తున్నాం. ఆ పాటకి హీరో లక్క ఈయన చేస్తుండు, విలన్ నేను, కటప వాచ్మ్యాన్. వినదేముంది సపోర్టింగ్ అంటే ఫ్రెండ్ క్యారెక్టర్ అన్నది ఈ అన్నది. చలో చలో వీడియో చలో. రైట్ రైట్.